నా పేరు చేతన్. నేను పుట్టి పెరిగింది అమలాపురం అండి. దాని తర్వాత నా స్టడీస్ కోసం నేను చెన్నై వెళ్ళాను. మా ఫ్యామిలీ కూడా చెన్నై షిఫ్ట్ అయింది. అక్కడ వచ్చి నేను విస్కామ్ చదివి దాని తర్వాత బీకామ్ ఫినిష్ చేసుకుంటూ చదివాను నేను. దాని తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అయ్యానండి మణిరత్నం గారి సినిమాతో. అంజలి సినిమా నేను తరుణ్ ఇంట్రడ్యూస్ అయ్యాం ఆ ఫిల్మ్లో. దాని తర్వాత హీరోగా నన్ను పి వాసు గారు ఇంట్రడ్యూస్ చేశారు తమిళ్లో, చంద్రముఖి డైరెక్టర్ అండి. దాని తర్వాత నేను తమిళ్లో ఒక 4 ఫిల్మ్స్ చేశాను నేను అంజలితో చేశాను. మన కరుంగాలి అని చెప్పి తమిళ్లో ఒక మంచి నేమ్ వచ్చింది ఆ ఫిల్మ్కి. దాని తర్వాత జమిని గణేషన్ గారు కాదల మన్న జమిని గణేషన్ గారి ఫిల్మ్ అంటే బయోపిక్ అది. జమిని గారు ఇస్ లైక్ లెజెండరీ యాక్టర్ మనకి. ఇక్కడ నాగేశ్వరరావు గారు, శ్రవణ్ బాబు గారు ఎలాగో అంత పెద్ద లెజెండరీ యాక్టర్. ఆయన ఫిల్మ్ నేను బయోపిక్గా హీరోగా యాక్ట్ చేయటం వచ్చింది. దాని తర్వాత ఇంకా ఎప్పుడు వచ్చినా నేను మా ఊరు వెళ్ళినా మా నాన్నగారి సైడ్, అంటే నాన్నగారు ఏమో ఇటు తెలంగాణ సైడ్ అండి, ఖమ్మం పక్కన డాడీ, మా అమ్మగారి వాళ్ళదేమో అమలాపురం ఈస్ట్ గోదావరి. సో అటు సైడ్ చుట్టాలింటికి ఎప్పుడు వెళ్ళినా అడుగుతారు, ఏంటి నువ్వు ప్రాపర్ తెలుగు అడివి, నువ్వు ఎందుకు తెలుగు సినిమాలు చేయట్లేదు, అన్ని తెలుగు ఐ మీన్ తమిళ ఫిల్మ్స్ చేస్తున్నావని. సో నాకు ఎప్పటి నుంచో తెలుగు సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ అండి. అంటే మంచి సినిమా రావాలి, మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. సో ఏమైందంటే లైక్ నేను ఆ మధ్యలో మోడలింగ్స్ అన్ని చేస్తాను, గార్నియర్ యాడ్ అని, దాని తర్వాత ఫైవ్ స్టార్ చాక్లెట్ అని చెప్పి బాంబేలో యాడ్ ఫిల్మ్స్ నేను చేసేటప్పుడు చాలా బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను నేను. ఆ టైంలో నాకు కేఎస్ రామారావు గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఇలాగా, మంత్రాకి దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ హీరో అని చెప్పి యాడ్ చూసి, గార్నియర్ యాడ్ చూసి. దెన్ నాకు అక్కడ తిరుపాల్ గారిని ఒక ఆయన ఉంటే ఆయన ద్వారా అవకాశం వస్తే నేను ఫోన్ చేసి నేను వాళ్ళని వాళ్ళని డైరెక్ట్కి వెళ్ళి కలుస్తానని చెప్పి, దాని లేటర్ మంత్ర సినిమా స్టోరీ డైరెక్టర్ సతీష్ గారు నైరెక్ట్ చేశారు. ఆ స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ నాకు మంత్ర అన్న సినిమా వచ్చి పార్ట్ 1 మంత్ర సినిమా పెద్ద పెద్ద హిట్ అయింది. నేను ఆ సినిమా చెన్నైలో చూసాం. సో ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దట్ ఫిల్మ్ బికాజ్ ఫస్ట్ టైం హారర్ జానర్ అండ్ థ్రిల్లర్ జానర్ అంతా వచ్చింది. సో ఆ ఫిల్మ్ నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. సో చూసాం, అంతా బాగుంది. ఆ ఫిల్మ్లో సెకండ్ మంత్ర 2 ఉన్న ఫిల్మ్లో హీరోగా మీకు అవకాశం వస్తుంది, వై కాంట్ యూ డూ దట్ మెయిన్ రోల్ అన్నప్పుడు అనిపించింది ఓకే, అందరూ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాక్లెట్ బాయ్గా ఒక మంచి లవ్ స్టోరీతో లేదంటే ఒక మంచి కమర్షియల్ స్టోరీతో ఇంట్రడ్యూస్ అవుతారు, దెన్ వై కాంట్ బీ ట్రై ఇన్ దిస్ లైన్, అంటే ఒక ఒక హారర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ బేస్డ్లో ఒక సినిమా. మెయిన్ ఏంటంటే మంత్ర ఇస్ అ హిట్ కాబట్టి, సో చార్మి గారు ఇస్ అ హీరోయిన్, సో ఆ ఫిల్మ్కి ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుందని చెప్పి అది కమిట్ అవ్వడం జరిగింది. ఫిల్మ్ కూడా బాగా వచ్చింది. ఫ్రైడే రిలీజ్ అవబోతుంది ఫిల్మ్. మా టెక్నీషియన్స్ చూసిన అందరూ మీరు బాగా చేశారని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ టైంలో మంత్ర టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఫస్ట్ మొదటి మిట్ అంటారు, అది నాకు చాలా ఇంపార్టెంట్. సో అది మంత్ర ద్వారా వచ్చింది. ఆ సినిమాతో ఇంకొక తెలుగులో ఒక 4 ఫిల్మ్స్ కమిట్ అయినండి నేను. అంటే నేను ఇప్పుడు ఈ టైంలో చెప్పవలసింది ఏంటంటే అండి, స్టార్టింగ్ స్టేజ్లో ఒక యంగ్ హీరో, అంటే ఇప్పుడు ఒక హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి నాకు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫాదర్ ఇస్ నార్మల్ ఆర్టిస్ట్ అండి, చందమామలో పెయింటింగ్స్ చేసేవారు అన్నమాట డాడీ. చందమామ బుక్స్లో కథలు అండ్ ఆ పెయింటింగ్స్ చేసేవారు డాడీ. మామ్ ఇస్ హౌస్ వైఫ్, ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏంటంటే అండి లైక్ చాలా కష్టం, ఏదైనా ఈవెన్ తమిళ ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం సపోర్ట్ ఉండాలి, లేకపోతే టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే మనం అది ఐడెంటిఫై చేసి రావటం కొంచెం టైం పడుతుంది. ఆ టైం చాలా పట్టింది నాకు. ఏంటంటే ఒక సైడ్ ఆర్ట్ ఫిల్మ్స్ చేసి, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి, ఇవన్నీ చేసి ఒక ట్రావెల్ అయితే తెలుగులో మంచి బ్యానర్లు చేయాలి, మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలని ఒక కోరిక ఎప్పుడు ఉంటూ ఉండేది. ఏమైందంటే ఈ ఫిల్మ్ అవుతూ ఉండగా నాకు, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటంటే అండి, నాకు పెద్ద బ్యానర్ అండి, చాలా పెద్ద బ్యానర్, వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది. దెన్ వాళ్ళని కలిశాను, పెద్ద అంటే వెల్ నోన్ డైరెక్టర్, మంచి టెక్నీషియన్స్ ఆ ఫిల్మ్కి. అంటే ఆ సినిమా గురించి నేను చెప్పాలని ఉంది చాలా, ఎందుకంటే చాలా చెప్పాలని ఉంది ఆ ఫిల్మ్ బ్యానర్ గురించి అండ్ ప్రొడక్షన్ గురించి. ఒకటైతే చెప్తానండి, ఆ ఫిల్మ్కి 5 హీరోయిన్లు, ఐఎమ్ ప్లేయింగ్ ఎ సోలో లీడ్ అండ్ దట్ ఫిల్మ్ అండి. నేను ఆఫ్టర్ మంత్ర అయిపోయాక నాకు రాజు గారి గది అని చెప్పి ఒక ఫిల్మ్ కమిట్ అయ్యానండి, డైరెక్టర్ ఓంకార్ గారిది. జీనియస్ చేశారు ఆయన ముందు. ఆ ఫిల్మ్లో నేను వన్ ఆఫ్ ద లీడ్ ప్లే చేశాను ఆ ఫిల్మ్. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు వర్కింగ్ విత్ ఓంకార్ గారు అండ్ ఆయన టీమ్. చాలా బాగా వచ్చింది ఫిల్మ్. ఫిల్మ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను డబ్బింగ్ వర్షన్ కూడా చూశాను. వచ్చిన ఎగ్జైట్మెంట్ అండి. సినిమా బాగా వచ్చిందంటే ఎంత ఆనందం ఉంటుంది మీకు తెలుసు. సో ఈవెన్ మంత్ర కానీ రాజుగారి గది కానీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ లైక్ చార్మి గారు, మైసెల్ఫ్, ఇట్స్ లైక్ ఒక ఒక మంచి ప్రాజెక్ట్ అనిపించింది. నెక్స్ట్ రాజుగారి గది
టోటలీ డిఫరెంట్ జానర్. జానర్ గురించి కూడా నేను చెప్పకూడదు. డైరెక్టర్ గారు మళ్ళీ ఆయన అన్ని ప్రతిది అయిపోయింది కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆ సినిమా కోసం ఏదైతే మన లోగో లాంచ్ కానీ లేకపోతే ట్రైలర్ లాంచ్ అన్ని ఆడియో లాంచ్ అన్ని ఫిల్మ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వెరీ సూన్ వీఆర్ ప్లాన్ టు రిలీజ్ అండి రాజు గారి గది. అది ఓంకార్ గారు కూడా ఒకరోజు ప్లాన్ చేసి మిమ్మల్ని అందరూ మళ్ళీ మనం కలవటం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ పెద్ద బ్యానర్, దాని తర్వాత సిరో గ్రూప్ అని చెప్పండి. అది ఆస్ట్రేలియా బేస్డ్ కంపెనీ అండి. అంటే వాళ్ళు ఇప్పుడు మన మొబైల్ గేమింగ్స్ ఉంటాయి కదండి, ఆ గేమింగ్ సంబంధించిన కంపెనీ మాట అది. వాళ్ళు ఫస్ట్ టైం దేర్ ఇంటూ ఎంటర్టైన్మెంట్స్ అన్నమాట. సిరో గ్రూప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి దే ఆర్ స్టార్టింగ్ ఎ ప్రొడక్షన్ హౌస్ అండ్ అది ఒక ఫిల్మ్ వర్క్ జరుగుతుంది. అగైన్ గుడ్ టెక్నీషియన్స్ గుడ్ ప్రొడక్షన్స్ లైక్ ఎ కార్పొరేట్ కంపెనీ అండి. ఆ ఫిల్మ్లో ఐఎమ్ ప్లేయింగ్ లీడ్. సో ఆ ఫిల్మ్ ఒకటి జరుగుతుంది. అండ్ నా ఇంకొక డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఏంటంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే బికాజ్ తెలుగు అబ్బాయి ఇవన్నీ మా చుట్టాలు మా రిలేషన్స్ అందరూ చూస్తారు. ఒక పెద్ద ప్రొడక్షన్ చేస్తున్నాను వెరీ సూన్, అది అనౌన్స్ చేస్తారు. అండ్ లేటర్ సిరో గ్రూప్ అండ్ నేను చెప్పాను కదండి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదండి, సారీ అక్కడ కట్ చేసి ఇక్కడికి వస్తున్నా. సాగర్ అని చెప్పి నాతో ట్రావెల్ అవుతాను. ఈజ్ ఈ వర్క్ ఫర్ మంత్ర టూ అండి, ఈజ్ అసోసియేట్ ఫర్ మంత్ర టూ. అదేంటంటే ఈ వర్క్ ఫర్ మన ఈయనతో వర్క్ చేశారండి, మన కరుణాకరన్ గారి దగ్గర వర్క్ చేశారు ఆయన. సో ఆయన నాకు ఒక స్క్రిప్ట్ కూడా చెప్పారు ఇలాగ ఆ టైంలో మిద్దరు ట్రావెల్ షూటింగ్లో డైలాగులు చెప్తాం విని, భయ్య అలా ఒక మంచి స్టోరీ ఉంది మనం చేద్దాం భయ అన్నప్పుడు విన్నాను. ఇట్స్ లైక్ టూ డిఫరెంట్ షేడ్స్ మాట ఆ ఫిల్మ్లో, అదే లుక్స్ మాట ఇక్కడ పెట్టించాం. సో నెక్స్ట్ మంత్ ఆ వర్క్ కూడా జరుగుతుంది. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ వి ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్. అదంటే ఎస్సీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీనివాస్ గారు ఇంకొక ఆయన ప్రొడ్యూసర్ ఇద్దరు కలిపి చేస్తున్నారు. దానికి సాగర్ అన్న అతను ఈజ్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద లీడ్ అండ్ ఆల్ బిగ్ టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. సో ఈ అయితే ఒక ఫోర్ ఫిల్మ్స్ అయితే లైన్లో ఉన్నాయి. అండ్ మోర్ దెన్ దిస్ ఐ మీన్ టు మోర్ ఇన్ టు కమర్షియల్ బ్రాండ్ అంబాసిడర్, ముందు చెప్పినట్టు గార్నియర్ కానీ ఫైవ్ స్టార్ చాక్లెట్ కానీ సామ్సంగ్ కానీ. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నా బాంబేలో ఇన్స్టిట్యూట్ చదివానండి, పూణే ఇన్స్టిట్యూట్లో అనుపమ్ కేర్ గారు, అక్కడ ఐ డిడ్ అ సిక్స్ మంత్స్ కోర్స్ చదివాను నేను. ఏంటంటే వన్ ఇయర్ చేద్దాం అనిపించింది బట్ ఐ డింట్ గుడ్ హ్యావ్ అ ఛాన్స్ బికాజ్ మధ్యలో ఎడ్యుకేషన్ చూసుకుంటూ అక్కడికి వెళ్ళాను. సిక్స్ మంత్స్ ఆపేసి వచ్చేసాను. అండ్ నేను ఇండస్ట్రీ కోసం నేర్చుకున్న విషయాలు ఏంటంటే అండి, ఆమె కూచిపూడి డాన్సర్ అండి. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర, వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాం. అంటే ఆయన అక్కడుండి నేర్చుకున్నారు, మా ఇల్లేమో పక్కనండి ఆయన, అది అడయార్ ఇన్స్టిట్యూట్ దగ్గర. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చిన్నప్పుడు బాలరామాయణం చేసేటప్పుడు అక్కడే ఉండేవారు అన్నమాట ఎన్టీఆర్ గారు. అక్కడ నుంచి ఉండి ఒక కోర్స్ చేశారు. ఆ టైంలో నేను వెళ్ళి కలవటం జరిగింది, అప్పుడు నేర్చుకున్నాను. సో ఆమె క్లాసికల్ డాన్సర్ ఆల్సో. అవన్నీ చేస్తూ మోడలింగ్ చేస్తూ ఫిలిమ్స్ చేస్తూ ఈ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. అండ్ మెయిన్ థింగ్ అండి, సో ప్రాపర్ తెలుగు వాడిని, తెలుగు సినిమాలు చాలా చేయాలని ఉంది, మంచి స్థాయికి వెళ్ళాలని ఉంది. అంటే పెద్ద హీరో అయిపోవాలి అలాంత కోరిక ఉంది, మంచి హీరో అవ్వాలని. అది మీ చేతుల్లో మీ సపోర్ట్తో, ఇంకా ఆడియన్స్ ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ ఒక సపోర్ట్తో. సో మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఎప్పుడు మీతో ఎప్పుడు ట్రావెల్ అయ్యి ఉండాలి, హెల్దీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గారు ఒక చిన్న ప్రాబ్లంలు ఉంటే ఆవిడని రెస్క్యూ చేసి ఎలా మీ బయటకు వచ్చామన్నదే ఒక మంచి థ్రిల్లర్ బేస్డ్.